naša vafla, a šume sve mavde i me lavla, a je kiravla do majšu karodel. Vicino missing me, what's any passing me? Vicino missing me, Dusa Dusa Lade, Kuma Kuma Lade, Company, Company, Bassa, Tell me, నాకు మీ వాళ్ళెవరి మీద ఏ కోపం లేదు, ఏ కంప్లైంట్ లేదు. వాళ్ళలా రియాక్ట్ అవ్వడం నేచురల్. ఇన్వెస్టిగేషన్లు చేసుకుంటామన్నారుగా, వాళ్ళకే తెలుస్తుంది నిజమేంటో. ఈలోగా నాకు వీలైనంత సాయం నేను చేస్తాను నీకోసం. బాయ్ సింధు మేడం. పిచ్చా నీకు. అరవిందా? అవును మామి, అరవింద్. జైల్లో కలిసిన ఒక వ్యక్తి ద్వారా మహిం చంపమని ఆదేశాలు పంపాడు. ఆర్కే ఇంకా రుజువులు సాక్ష్యాలు అంటూ చేతులు కట్టుకుని కూర్చున్నాడు మామి. మహి కూడా ఆర్కేలాగే మాట్లాడుతున్నాడు. అది ఎల్లామూ నడకదు శంకర్, అట్లా ఊరుకుంటే ముడియాదు. వాడిని బతకనిస్తే మనల్ని బతకనివ్వడు. ఒరు వాటి ప్రమాదము తప్పినాడు, ప్రతిసారి తప్పుతాదా? వాడు బతికున్నది మన మీద పగ తీర్చుకునేదానికే, వేరే యూస్ అనే లేదు వాడికి. ఈ దినము కాకపోతే రేపైనా వాడు అనుకున్నది జరుగుతాది. వాడు ఆగాల అంటే వాడు సాగవాలా? నేను అక్షరాలా అదే అన్నాను మామి. వాడు బ్రతుకున్నంతకాలం మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడని నేను అన్నాను. వాడు చావాలి. జైల్లో కూర్చొని మన చావులకు ఏర్పాట్లు చేస్తున్నాడు. వాడు జైల్లోనే చచ్చేలా మనము ఏర్పాట్లు చేసుకోవాలి. సెల్వ ముందు ఇవేమీ మాట్లాడవద్దు శంకర్. అలాగే మామి. వా సెల్వా. దేవి మగీ గురించి మాట్లాడుకుంటున్నాము. మగీ దేవిని నేరుగా తన వీటికి తీసుకుపోతానన్నాడట కదా? అవునమ్మా. సరిగానే చెప్పినాడు. అది తల్లి కాబోతా ఉంటే ఇంకా ఏమి పెండ్లి? ఇద్దరితో ఒక సత్యనారాయణ వ్రతము చేయిస్తే సరి. అలాగే చేద్దాం. నా బంగారు తల్లి తల్లి కాబోతోంది. ఏం చెప్పను, నా సంతోషం. ఇంద వాటి నాకు ముని మనవుడదా అని చెప్పినాను సెల్వా. వాడికి పేరు కూడా నిర్ణయించేసినాను. భలే దానివే, నువ్వెలా నిర్ణయిస్తావు? ఆర్కే శాంతి వాళ్లే నిర్ణయించాలి. మహి ఒక్కడే కదా వాళ్ళకి, అంతా వాళ్ళిష్టమే. వాళ్ళు కూడా కాదనరు. ఎందుకంటే నేననుకున్న పేరు
ధర్మ. ఆమా ఏడవున్నాడో కానీ వాడిని బాగా తెలుసుకుంటున్నాను. మనమంతా ఇప్పుడు కలిసిపోయినాము, రొంబ సంతోషముగా ఉన్నాము అని తెలిస్తే వాడు ఎంత సంతోషిస్తాడో కదా. సానా ద్రోహము చేసినాను వాడికి, యారు నన్ను మన్నించినా తృప్తి లేదు సెల్వా. వాడు రావాలా, మిమ్మల్ని క్షమించినాను మామీ అని చెప్పాలా, అప్పుడే మనసుకు శాంతి. నేను ధర్మకు ద్రోహం చేశాను, మా స్నేహానికి ద్రోహం చేశాను. నువ్వంటున్న రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఆ రోజు ఎప్పుడైనా వస్తుందా? ఏమో, ఇంత సంతోషంలో అదొక్కటే వెలితి. వస్తాది, కండిపా వస్తాది. ఒక మాట అయితే చెప్పగలను సెల్వా, వాడు ఏడ ఉన్నా వాడి మనసులో మన మీద కోపం అయితే ఉండదు. సానా పెద్ద మనసు వాడిది, సానా పెద్ద మనసు. సార్, జానీ దొరకడం లేదు సార్. హీస్ అబ్స్కాండింగ్. అబ్స్కాండింగ్? అవును సార్, అటాక్ జరిగిన రోజు నుంచి ఇప్పటిదాకా అతను ఎవరికీ కనిపించలేదని సార్. ఫ్యామిలీ? నో ఫ్యామిలీ సార్, ఒక్కడే ఉంటున్నాడు. టూ ఇయర్స్ బ్యాక్ ముంబై నుంచి వచ్చి సెటిల్ అయ్యాడు అంటున్నారు. త్వరలోనే బిజినెస్ లో ఎస్టాబ్లిష్ అయ్యాడంట. సుపారీలు, ఎక్స్ట్రాషన్, బ్లాక్మెయిల్ ఇలాంటి పనులు చేస్తుంటాడు. ఎవరికోసం పనిచేస్తాడు? ఎవరికోసమో చేయడంట, సొంతంగా చేసుకుంటున్నాడు. వాడి దగ్గర పనిచేసే మనుషులుంటారు కదా, రౌండ్ దెమ్ అప్. ఓకే సార్. ముంబైలో వాడెక్కడుంటాడు, వాడి కాంటాక్ట్స్ ఎవరు, ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్ సార్. వన్ మోర్ థింగ్, సంఘటన జరిగిన చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? జానీని చూసినట్లు గాని, ఎనీథింగ్ ఎల్స్? నో సార్. కీప్ ట్రైయింగ్ సార్. యు మే గో సార్. సార్, అమీర్ని రిలీజ్ చేశాం సార్. ఓకే, మీతో మాట్లాడాలంటున్నాడు. సెలై సెండ్ ఏం మీన్ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ విడిచిపెట్టినందుకు. మా అనుమతి లేకుండా నువ్వు సిటీ వదిలి వెళ్ళడానికి వీల్లేదు. తెలుసు సార్, ఎక్కడికి వెళ్ళను, ఫుల్గా కోఆపరేట్ చేస్తాను. Go.
అసలు విషయం చెప్పనేలేదు. చెప్పాలనొచ్చి అదే చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. పోయినసారి కూడా అంతే. మిమ్మల్ని చూడగానే టెన్షన్తో అంత ముఖ్యమైన విషయం మర్చిపోయాను. పాయింట్కిరా. ఆ జానికి గాయమవడమే కాదు, అతను పారిపోతున్నప్పుడు అతని చేతిలో గన్ కూడా ఉంది. అతను క్లియర్గా చూశాడట సార్. గన్ పట్టుకుని పరిగెడుతున్నాడట సార్. సారీ సార్, అప్పుడే చెప్పాల్సింది. నీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది ఎవరు? చెప్పనని వాడికి ప్రామిస్ చేశాను సార్. ఐ కాంట్ టెల్ యూ సార్. ఐఎమ్ సారీ. రే, సార్ అడుగుతున్నారు కదా. వర్మ, లెట్ హిమ్ గో. నా కోసమేనా? అలా తొంగి చూడక్కర్లేదని చెప్పాను కదా. ఈసారేంటి? ఇలా రా. చెప్పు. మీరు చాలా మంచివారు సార్. వాట్? అవును సార్. నిన్న నేను చెప్పిందంతా వినలేదా? విన్నాను. మరి అన్నీ తెలిసిన సర్టిఫికెట్ ఇస్తున్నావా? మీరెందుకు అలా చేశారో తెలిసింది. ఆ పనులన్నీ చాలా తప్పనుకోండి, అయినా కారణముంది కదా. మీరెంతో బాధపడి అలా చేశారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే వాళ్ళను కోపడతారేమో. వద్దు సార్, వాళ్ళ తప్పు లేదు, నేనే అడిగాను. అప్పుడేమో కానీ ఇప్పుడు మాత్రం మీరు చాలా మంచివారు. బై ది వే, కంగ్రాచులేషన్స్. మీకు సింధు మేడంకి పెళ్ళంటగా. మంచి కపుల్స్ సార్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. హిమన్నా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నాను. నాకెవరితో పెళ్ళన్నావు? సింధు మేడంతో. ఆర్ యు మ్యాడ్? ఏమైంది సార్? మాకు పెళ్ళని ఎవరు చెప్పారు? ఇంట్లో అందరూ అనుకుంటున్నారట కదా సార్. మునియమ్మ చెప్పారు. హే బ్రో.